తమ కుటుంబంపై వైసీపీ వర్గీలు కట్టెలు రాళ్లతో ఇంటిలోకి చొరబడి దాడి చేశారని కడప జిల్లా చాపాడు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్ కే రహమతుల్లా ఆరోపించారు. ఈ దాడిలో సర్పంచ్ తో పాటు తన కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. అయ్యవారిపల్లి గ్రామ పంచాయతీకి ప్రభుత్వం 3,50,000 రూపాయలు జెడ్పీటీసీ గ్రాంట్ కింద సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేసిందని, దానికి టీడీపీ సర్పంచ్ రహమతుల్లా వైసీపీ నాయకులకు తీర్మానం ఇవ్వలేదని, దీన్ని ఆసరాగా తీసుకుని కక్ష సాధింపుతో వైసీపీ వర్గీలు దాడి చేసినట్లు తెలుస్తోంది. నేను చాపాడు మండలం అయ్యవారిపల్లి మాజీ సర్పంచ్, కడప జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి. మా అయ్యవారిపల్లి పంచాయతీ బీసీకి వచ్చింటే మా తెలుగుదేశం పార్టీ తరఫున రమతుల్లా అనే వ్యక్తిని సర్పంచ్గా పోటీ చేసినాము. చాపాడు మండలంలో 22 పంచాయతీలు ఉంటే ఈ మూడు నాగూరుపల్లె, బసరిపల్లె, అయ్యవారిపల్లె ఈ మూడు పంచాయతీలు గెలుస్తారా, మీరు ఎమ్మెల్యే ఊరు పక్కలో ఉండి మాకు పోటీ పెడతారా అనేది ఆ రోజు గురించి మమ్మల్ని భయపడించి చిత్రహింసలు చేశారు. ఏ దాని గురించి మేము భయపడకోకుండా పోటీలో ఉండి గెలిచినాం. గెలిచినప్పటి నుంచి ఇతన్ని సంపాలనేది వాళ్ళ ప్లాన్. అసంతుల్లా, లక్ష్మిరెడ్డి, మాధురెడ్డి చేసి ఈ మేము ఎంత జాగ్రత్త కూడా ఈరోజు ఇంటి మీద పడి వాళ్ళు పెంచలేను నాగరాజును అనేవాళ్ళను ఇంటి మీదకి రామదాసు మా పంచాయతీ పరిధిలో ఉండే ఆయన పక్కలో ఉండి అందరు 5 మంది ఇంటి మీదకి పంపించి దాడి చేసి సంపాలని చేసి ఎప్పుడు వాళ్ళ మీద సంపోయినప్పుడు ఈ లాడర్లు పోతే వీళ్ళకు తలకాయలు పగిలి ఇట్లా చేశారు. మెయిన్ అసంతుల్లా, లక్ష్మిరెడ్డి, మాధవరెడ్డి వీళ్ళు. సార్ సమస్య ఇప్పుడు వచ్చిందా? ఎలక్షన్ గురించి వాళ్ళు ఎలక్షన్ గురించి ఏదో ఒక సమస్య పెట్టుకుంటున్నారు సార్. వీళ్ళు పోయి ఇంటి ముందర నీళ్లు పోకుండా చేయడం, మాకు పోటీ పెట్టడం, పింఛన్ ఉంటే నిరుపేద సార్ రిజర్వేషన్ వచ్చింటే పెట్టాడు, రిజర్వేషన్ వచ్చి పెట్టాడు, మాకు పోటీ పెట్టాలా మీరు అనేది ప్రతి వ్యక్తి పూల చెట్లు పాతుకుంటే బంజర్ల గవర్నమెంట్ బంజర్ల పూల చెట్లు ఉండవని సొందనాలు పెట్టాడు. ప్రతి విషయం అదని ఈ సంవత్సరం రోజుల్లో పెట్టాము. వాళ్ళ మీద సార్ కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళను తీసుకోవాలి. ఇప్పుడు ఏమో ప్రాణాయామ పరిస్థితిలో ఉంది ఏమో. ఇప్పుడు ఎక్స్రే గుర్తి తీయాలా, 12 గుట్లు పడినాయి, అందరికీ గుట్లు పడినాయి. ఇది జిల్లా ఎస్పీ గారు, డిఎస్పీ గారు తీసుకొని తీసుకోకపోతే ఇది రాబోయే రోజుల్లో ఇది ఫ్యాక్షన్కు దారి తీసేదాన్ని గుర్తి ఉంది కాబట్టి మీరు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం సార్. వద్దంటే గొంతు కోసం అంటారు సార్. తెలుగును మళ్ళీ ఇంటి మీద ఉంది. ఇప్పుడు ప్రోత్సాహం ఈ పోలీసులు ఈ తెలుగు వైసీపీ ఎమ్మెల్యే రౌరారెడ్డి మాటలు విని వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా ఏదైనా సెక్షన్లు మార్చి ఏదైనా చేసి మేము ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. పోలీస్ స్టేషన్ల మీద ఏదైనా వీళ్ళ మీద దండ పెడతాము. వీళ్ళని ఇంటినే ఇచ్చి పెడితే దాని ఫ్యాక్షన్ అయినా వచ్చేదానికి కారణం ఉంది. ఈ పోలీసులు ఇలాంటి వ్యక్తులను ఇప్పుడే కఠిన చర్యలు తీసుకొని తీసుకోవాలని ప్రజలు డిఎస్పీ గారిని జిల్లా ఎస్పీ గారిని మేము కోరుతున్నాం.
ఏ ఊరు పెద్దానా ఏంది అందరికి గాయాలు ఉన్నాయి ఏం జరిగింది నేను ఎర్రపల్లి సర్పంచ్ సార్ ఐవర్పల్లి సర్పంచ్ సర్పంచ్ చాపాడ్ మండలము టీడీపీ సర్పంచ్ సార్ నేను ఈ పోటీ చేసిన అతను లక్ష్మీరెడ్డి మాధవ అసంతల వీళ్ళు మొదటి నా కచ్చ కొట్టాలని కచ్చ కట్టినారు సార్ సంపాలని నేను తరఫున గెలిచినా అని నేను నేను అన్నం తిని ఇంట్లో పండుకుంటే రేత్రి పది గంటలప్పుడు వచ్చి ఈరోజే నాకు ఓ వాకిలు దుబ్బి నా మీద పడి సంస్థ సంపన్న వచ్చింటే ఈ ఆడలు వచ్చింటే వీళ్ళకు ఇద్దెబ్బలు తగిలే సార్ ఇవన్నీ వాళ్ళు కత్తులు ఈ గడాలు ఈ మత్స్యకత్తులు తీసుకొని వచ్చారు సార్ వాళ్ళు కొట్టరు పెంచలయ్య నాగరాజు అసుద్దుల్లా లక్ష్మీరెడ్డి మాధవరెడ్డి వీళ్ళు దగ్గర తాపి వాళ్ళు నా మీద గలాడ పంపించే వాళ్ళు సంపన్న పంపించారు సార్ రౌడీలు వాళ్ళు నువ్వు తిరుగు మొగని అయితే పొద్దునైనా కానీ ఇప్పుడైనా కానీ నీకు సంపుతాం మాకు రావాహనం ఉంది సార్ నాకు గవర్నమెంట్ హాస్పిటల్ రాకముందు పోలీస్ స్టేషన్ పోయినారా మీరు పోయినాం సార్ వాళ్ళు అడిగి పోమన్నారు సార్ స్టేషన్ కానీ కేసు పెట్టి ఇక్కడికి వచ్చిన పోలీసు వాళ్ళు గురించి వచ్చి ఉన్నారా అన్నా మీ పేరు రంతుల్లా సార్ ఈమె ఏమవుతుంది అరే సంబే కుదరని వీళ్ళు వచ్చారు సుమారు మూడు కొట్టారు సార్ నాకు తెలుగుదేశం ఒకరి గెలిచినా అనేది నేను